మరణం అనేది వాస్తవం. ప్రతి పుట్టుకకు చావు అనేది కంపల్సరీ ఉంటుంది. చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే చావు తర్వాత కూడా మనకు ఇంకా ప్రయాణం ఉంటుందా అని అనుకుంటారు. ఇది వాస్తవం. మరణం తర్వాత కూడా ఇంకా జర్నీ నిలిచిపోదు. ఏదో ఒకరోజు మన శరీరాలు శవం కాక తప్పదు. మన శవాన్ని కాల్చడమో మట్టిలో కప్పెట్టడమో జరగక మానదు. అయితే మరణం తర్వాత శరీరం ప్రాధాన్యపడుతుందా అనేది కామన్ క్వశ్చన్. అసలు మరణం తర్వాత మనకు మన ఆత్మకు ఏమవుతుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అయితే మరణించిన తర్వాత మంచి స్వభావంతో బతికిన వాళ్లు స్వర్గానికి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతాయి. ఎవరైతే చెడు పనులు ఇతరులకు హాని చేస్తారో వాళ్లు నరకానికి వెళ్తారని వివరించారు. ప్రతి ఒక్కరి తలరాతను నిర్ణయించే స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా నిర్ణయించేది చావు, దేవుడు, యమరాజు. ఎవరు స్వర్గానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు అనేది ఈయనే నిర్ణయిస్తారు. ఒకవేళ మరణం తర్వాత ఆత్మ యమలోకంలోని యమరాజు దగ్గరకు వెళ్తే ప్రయాణం ఎలా ఉంటుంది? చనిపోయిన తర్వాత కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందా? బతికి ఉండగా చేసిన తప్పులకు నరకానికి వెళ్లడమే కాకుండా ప్రయాణంలోనూ ఆటుపోట్లు తప్పవా? అసలు మరణం తర్వాత యమలోకానికి చేరే జర్నీ గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో చూద్దాం. హత్యలు, అక్రమాలు, దొంగతనాలు వంటి నేరాలు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని గరుడ పురాణం చెబుతుంది. చావుకి కొంత సమయం ముందు నుంచి ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతాడు. కాని తన జీవితాన్నంతటినీ ఒక్కసారి చూడగలుగుతాడు. జీవితపు చివరి క్షణాల్లో అతనిలో దివ్యదృష్టి తెరుచుకుని ప్రపంచాన్నంతటినీ అర్థం చేసుకోగలుగుతారట. మిగిలిన అన్ని సెన్సెస్ నాశనమయ్యి శరీరం ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుంది. చనిపోతున్న వ్యక్తి తనను యమలోకానికి తీసుకెళ్లడానికి యమరాజు పంపిన యమదూతలను చూడగలుగుతాడు. యమదూతలు కనిపిస్తున్న సమయంలో వాళ్ల భయంకర రూపం చూసి నోరు ఆరిపోతుంది. యమదూతలకు గోళ్లే ఆయుధాలు. యమదూతలు చాలా భయంకరంగా ఉంటారు. ఎలాంటి షేప్ లేని ముఖాలు గోళ్లే ఆయుధాలుగా ఉంటాయి. వాళ్లను చూసి చనిపోయిన వ్యక్తి చాలా భయానికి గురై యూరిన్ లేదా మోషన్ చేస్తారని గరుడ పురాణం చెబుతుంది. యమదూతలు వెంటనే ఆ వ్యక్తి ఆత్మను పట్టుకుని తీసుకెళ్లిపోతారు. విశ్రాంతి ఉండదు. యమలోకానికి వెళ్లేటప్పుడు ఆత్మ అలసిపోయినా విశ్రాంతి తీసుకోవడానికి యమదూతలు అనుమతించరు. యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనకు గురి చేస్తారు. నరకంలో యమరాజు చెప్పే జడ్జిమెంట్ గురించి వివరించి మరింత ఆందోళనకు గురి చేస్తారు. ఆత్మ ఎడవడం. యమలోకంలో జరిగే భయంకరమైన కథలు యమదూతలు ఆత్మకు వివరించినప్పుడు ఆత్మ ఏడవడం మొదలు పెడుతుంది. కానీ యమదూతలు కనీసం జాలి ఏమాత్రం చూపించరు. హత్యలు, దొంగతనాలు వంటి నేరాలు చేసిన వాళ్లను యమధర్మరాజు క్షమించడు. అందుకే వాళ్లను నరకానికి తీసుకెళ్తారు. గరుడ పురాణం. దేవుణ్ణి పూజించని వాళ్లు, ఇతరుల తప్పులను క్షమించని వాళ్లకు స్వర్గానికి వెళ్లడానికి యమరాజు మోక్షం కలిగించడని గరుడ పురాణం చెబుతుంది. చాలా సందర్భాల్లో ఆత్మలు నడవలేక సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ కాసేపటికి నడవడం మొదలుపెట్టి వెంటనే మళ్లీ కొరడాలతో కొట్టి హింసిస్తారు యమదూతలు. మొండిగా వ్యవహరించే ఆత్మలను యమదూతలను అతి కిరాతకంగా కొరడాతో కొట్టేస్తారు. మండుతున్న ఇసుకలో నడక అగ్నిలా, మండిపోతున్న ఇసుకలో ఆత్మ నడవలేకపోతాయి. అలా ఆకలితో ఉంటాయి. అదే సమయంలో యమదూతలు ఆత్మను కొరడాతో కొట్టి నరకం చూపిస్తారు. యమలోకానికి చేరిన వెంటనే యమరాజు ఒకసారి ఆత్మను వాళ్లు చనిపోయిన స్థలానికి పంపిస్తారు. చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మను మళ్లీ కిందుకు పంపుతాడు. ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాలైన అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. పిండ ప్రధానం గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు 10 రోజుల లోపే పిండ ప్రదానం చేయాలి. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.